हेलो अंडी, वेलकम टू माय चैनल। इवाला मीकु अविसे गिंजल वल्ल उपयोगालु चेप्तानु। अविसे गिंजल अनेवि चाला मिनरल्स न्यूट्रिएंट्स फुल गा उंटाई वीटिल्लो। इवि ओमेगा 3 फैटी एसिड्स एक्कुवगा उंटाई इंदुलो। ओमेगा 3 फैटी एसिड्स मन हार्ट की चाला मंचिदि। हार्ट टिश्यूस उन्न वाळ्ळु रेग्युलर गा डैट लो याड चेसुकोवच्चु। इवि रिच इन फैबर, फैबर रिच उंडडं वल्ल कॉन्स्टिपेशन उन्न वाळ्ळु यूज चेस्ते वाळ्ळकि कॉन्स्टिपेशन अनेदि तग्गुतुंदि। इक డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది। ఇంప్రాపర్ డైజెషన్ ఉన్న వాళ్ళు కూడా ఇవి డైట్లో యాడ్ చేసుకోవచ్చు। బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవచ్చు। హై బీపీ అనేది తగ్గిస్తుంది, షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది। ఇవి వాడుతున్నప్పుడు కొంచెం రెగ్యులర్గా చెక్ చేసుకుని, బీపీ అనేది షుగర్ అనేది షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది। వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇది అవసరం, ఇందులో వాడుకోవచ్చు। వెయిట్ లాస్లో కూడా బాగా ఇంప్రూవ్ చూపిస్తుంది। అవిసె గింజలు ఒక్క బాడీకే కాదండి, హెయిర్కి కూడా చాలా మంచిది। హెయిర్ మాస్క్లు చాలా వేసుకోవచ్చు। అవిసె గింజలు ఒక గిన్నెలో వాటర్ పోసి మరిగించినప్పుడు జెల్లాగా ఒక జెల్లో సబ్స్టెన్స్ వస్తుంది। ఆ దాన్ని వడకట్టుకుని హెయిర్కి పెట్టుకుని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది। ఏ కండిషనరు ఈ జెల్ ముందు పనికిరాదు, అంత బాగా పనిచేస్తుంది। స్ప్లిట్ ఎండ్స్ కూడా పోతాయి। కొంతమందికి ముందుగానే వైట్ హెయిర్ అనేది వస్తుంది, కొంచెం ఏజ్ తక్కువగా ఉన్న వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా, ఆ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా పోతుంది। కొంచెం తల్లో ఎక్కువ మందికి పొక్కులు ఇలా దురద వస్తూ ఉంటే ఆ ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది। జుట్టు బాగా ఊడిపోయి సన్నగా కూడా ఉంటుంది, అందుకు కూడా అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి। ఇది జుట్టును బాగా స్ట్రెంగ్తన్ చేసి బాగా రూట్స్ నుంచి బాగా స్ట్రెంగ్తనింగ్ చేస్తుంది। హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు అవిసె గింజలు ఎలా ఉపయోగించుకోవాలంటే, కొంతమంది ఎర్లీ మార్నింగ్ వీటిని పచ్చిగానే తినేస్తూ ఉంటారు, అలా కూడా తీసుకోవచ్చు। లేదా అంటే వీటిని వేయించి పౌడర్ చేసుకోవచ్చు। ఆ పౌడర్ని మనం 2 టేబుల్ స్పూన్స్ పెరుగులో 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి వేసుకుని, మీకు ఎప్పుడైనా అంటే మార్నింగ్ తీసుకోవచ్చు, ఈవినింగ్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా అలా పెరుగులో కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది। ఆ తర్వాత సలాడ్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు। సలాడ్స్లో అంటే ఇప్పుడు ప్రోటీన్ సలాడ్స్ ఉంటాయి కదండి, స్ప్రౌట్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా, వాటిల్లో ఒక స్పూను ఇట్లా పైన చల్లుకుని తింటే కూడా చాలా బాగుంటుంది। స్మూతీస్, మిల్క్ షేక్స్లో కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు అవిసె గింజల పొడి ఎలా చేసుకోవాలో చెప్తానండి। ఇలా అవిసె గింజల్ని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు। ఎక్కువసేపు ఫ్రై చేస్తే వాటిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది। అలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। అలా పట్టుకున్న పిండిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది। అలా పట్టుకున్న పిండిని మనం సలాడ్స్లో కానీ రాగి జావలో కానీ, లేకపోతే ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అందులో వేసుకుని తిన్నా బాగానే ఉంటుంది। దీనికి ఏంటంటే మనం వేసుకున్న వెంటనే, ఒకవేళ సలాడ్స్లో వేసుకున్నా ఎందులో వేసుకున్నా వెంటనే తినేయాలి, లేకపోతే జిగట జిగటగా వచ్చేస్తుంది, అందుకని వెంటనే తినేస్తే చాలా బాగుంటుంది। నా వీడియో కనుక మీకు నచ్చేటట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।